సై సినిమా చూపించిన బెజవాడ స్టూడెంట్స్. అమరావతి రాజధానిగా ప్రకటించాక భూముల విలువ విజయవాడ గుంటూరులలో చుక్కలనంటాయి. కాదేది కబ్జాకు అనర్హం అనే రీతిలో కనిపించిన వాటినల్లా ఆక్రమించేస్తున్నారు కబ్జాదారులు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, పౌరంబొక్క స్థలాలు నకిలీ పత్రాలు సృష్టించి లాగేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కోర్టులకెక్కి లిటిగేషన్ మొదలు పెడుతున్నారు. వీరికి రెవెన్యూ, కార్పొరేషన్, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. దీంతో కబ్జాదారులతో పోరాడే ఓపిక లేక చాలా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు అక్రమార్కుల చేతుల్లోకి పోతున్నాయి. సేమ్ టు సేమ్ ఇలాగే ఒక ప్రభుత్వ కళాశాలకు చెందిన స్థలాన్ని తమదంటూ కొందరు వేసిన ప్రయత్నాన్ని విద్యార్థులు తాజాగా అడ్డుకున్నారు. రాజమౌళి చిత్రం సై రిపీట్ చేశారు బెజవాడ విద్యార్థి బెబ్బులులై. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ కళాశాలకు చెందిన 10 ఎకరాల ఖాళీ స్థలం కబ్జాలకు గురై ఇప్పుడు 2 ఎకరాలు మాత్రమే మిగిలింది. ప్రభుత్వ కళాశాల కావడం ఈ కబ్జాలపై దృష్టి పెట్టకపోవడంతో ఎవరికి వారే ఆక్రమణలు చేయడం మొదలెట్టారు. ఈ ఆక్రమణల వెనుక డబ్బు, పలుకుబడి, రాజకీయం, న్యాయవాదులు అండగా నిలిచారు. దీంతో కబ్జాదారులు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే శాశ్వత భవనాలు నిర్మించేస్తున్నారు. ఈ భాగవతం ఎన్నాళ్ళు ఇలా చూస్తూ ఊరుకోవాలని భావించిన పూర్వ, ప్రస్తుత విద్యార్థులు పలుగుపార చేతబట్టారు. ప్రొక్లైన్లు సైతం పెట్టించి అక్రమ నిర్మాణాలను తామే స్వయంగా కూల్చేయడం మొదలుపెట్టారు. ఇది విజయవాడలో సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లినా వేలాది మంది విద్యార్థులను చూసి ఏమీ చేయలేక వెనుతిరిగారు. ఇప్పటికైనా సర్కారు ముద్దు నిద్ర వదిలి విలువైన విద్యాసంస్థల స్థలాలు కాపాడాలని కోరుకుంటున్నారు. ఈ కబ్జాల వెనుక ఉన్న రాజకీయ శక్తులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ భూ వివాదం వెనుక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుల హస్తం ఉందని పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.